వచ్చినట్టుగానే ఈసారి మిర్చి పంటకు కూడా ఒక తెగుళ్ళు వచ్చి మొత్తం పెట్టుబడంతా పెట్టి ఇక పంట చేతికొచ్చే టైం కు ఇట్లా ముడుచుకుపోయేటువంటి పరిస్థితి కాయ వచ్చే పరిస్థితి లేదు మరి కొత్త కాయ కాసేటువంటి పరిస్థితి లేదు రాష్ట్రమంతా కూడా మిర్చి రైతుల పరిస్థితి రకంగా ఉంటే కనీసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉంటే మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది దానికి ఏం మందు కొట్టాలి ఎట్లా ఈ తెగుల నుంచి నివారించి వాళ్ళ పెట్టుబడి వాళ్ళకి వచ్చే రకంగా ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనే లేదు ఒక దిక్కు రైతులకు గిట్టుబాటు ధర కల్పేలే వరికి ఇట్లా వరేస్తే ఊరే అన్నారు మిర్చి వేస్తే ఇట్లాంటి రోగాలు వస్తే హార్టికల్చర్ లేదు ఈ అగ్రికల్చర్ లేదు ముఖ్యమంత్రి లేరు ఏమన్నంటే 5000 రూపాయలతోటే పెట్టుబడితోటే మొత్తం బతుకులు బాగుపడతాయి రైతాంగం సంతోషంగా ఉన్నారని ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు 1000 ఎకరాలు 500 ఎకరాలు 100 ఎకరాలు ఈ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కాంచి భూమి అంతా కూడా కేంద్రీకృతం చేసుకుంటున్నారు ఒక దగ్గర కబ్జా చేస్తున్నారు గతంలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 ఎకరాలు ఉన్నప్పుడు పంచిరు ప్రజలకు ఆ పంచిన భూములలో ఉన్నటువంటి కాస్త కాలాన్ని కూడా తీసేసి ఇవాళ అధికారంలో ఎవరుంటే పెత్తనం ఎవరుంటే వాళ్ళ చేతుల్లోకి మళ్ళీ భూమి అంతా ఇచ్చేస్తా ఉన్నారు అనుభవదారుని యొక్క కాలం తీసేసారు కాస్త కాలం తీసేసి పాపం ఎలాంటి హక్కు లేకుండా చేసి వాళ్ళ రైతులను కూడా విభజించిన చరిత్ర ఉద్యోగులను విభజించిన చరిత్ర ఎవరికైనా ఉంటే టీఆర్ఎస్ రైతులకు రైతు బంధు ఇస్తా అని చెప్పి కౌలు రైతుకు లేదు ఆ మా దగ్గర పోడు రైతులకు లేదు పట్టా ఉన్నోళ్లకు లేదు పట్టా లేనోళ్లకు లేదు పట్టాలు ఉన్న రైతులు ఎంత మంది ఉన్నారు ఇవాళ పట్టా ఉన్నోళ్లకేమో పెట్టుబడి పట్టా లేని రైతా కాదా కష్టపడతాందా కాదా చూడు కొంతమంది పట్టాలు లేవా నువ్వు ఇచ్చే 5000 ఈ ఎకరం పెట్టుబడికి 100000 రూపాయలు పెట్టింది మిర్చికి 100000 రూపాయలు పెట్టిండు కానీ ఇవాళ ఏం లాభం లేదు మీరు ఇచ్చేటువంటి 5000 వడ్డీకే పోతుంది ఏది రుణమాఫీ జరగక దానికి వచ్చేటువంటి వడ్డీకే పోతుంది ఎక్కడ సంబరాలు చేసుకుంటున్నారు నిజంగా కొంచెమైనా సిగ్గుపడాలి మీ సంబరాలను రైతుల సంబరాలుగా ముద్ర వేసి రైతులందరూ బాగున్నారు బాగున్నారని భ్రమ కల్పించి తద్వారా పాజిటివ్ వేవ్ అని క్రియేట్ చేసుకుందామని చూస్తున్నా పాజిటివ్ లేదు నీకు పాడగట్టే వేవ్ వస్తుంది ప్రజలు ఈ ప్రభుత్వానికి పాడగడతారు ఇవాళ రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగుల ఆత్మహత్యలు అసలు చరిత్రలో ఉద్యోగుల ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేవు ట్రాన్స్ఫర్ల కోసం వాళ్ళు కూడా ఇవాళ బదిలీల పేరుతో బలైపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి సంబరాలు మానుకొని ఈ రైతాంగ సమస్య అర్థం చేసుకుని ఇవాళ మిర్చి రైతులకు అదే విధంగా వరి చూస్తే వరేస్తే ఊరే అన్నాడు ముఖ్యమంత్రి గారు 100 ఎకరాల్లో వరేసాడు మొత్తం వీడియోలు బయటకు వచ్చినాయి వాళ్ళకంటే ఊరంతా ఉల్లిగడ్డద్దన్న గారు మనకొద్దన్న అనే సామెత నడుస్తుంది ఇప్పుడు దాన్ని ఇవాళ మిల్లర్ల కాడి తీసుకపోతే ఇన్ని కష్టపడి మిల్లర్ల కాడి తీసుకపోతే 15 కిలోలు 12 కిలోలు కట్ చేస్తే ప్రభుత్వం కనీసం ఒక మిల్లర్లతో రివ్యూ పెట్టి ఎందుకు కట్ చేస్తున్నారు కొనుగోలు సెంటర్ కాడ కొన్నాక మళ్ళీ మిల్లు కాడ ఎందుకు ఆపుతున్నారు అని మందలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రైతాంగం అర్థం చేసుకోవాలి ఆత్మహత్యలు కాదు మన తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ అనేక పోరాటాల ద్వారా తెలంగాణ కావచ్చు నిజాం నవాబు కావచ్చు బ్రిటిష్ కావచ్చు అనేక ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన అంటే దీని వెనుక పోరాటాల చరిత్ర ఉంది ఆత్మహత్యలు చేసుకుంటే మన కుటుంబాలు ఆగమైతాయి కరోనా వచ్చినట్టుగానే ఈసారి మిర్చి పంటకు కూడా ఒక తెగుళ్ళు వచ్చి మొత్తం పెట్టుబడంతా పెట్టి ఇక పంట చేతికొచ్చే టైం కు ఇట్లా ముడుచుకుపోయేటువంటి పరిస్థితి కాయ వచ్చే పరిస్థితి లేదు మరి కొత్త కాయ కాసేటువంటి పరిస్థితి లేదు రాష్ట్రమంతా కూడా మిర్చి రైతుల పరిస్థితి రకంగా ఉంటే కనీసం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉంటే మరి ఎందుకు ఇట్లా జరుగుతుంది దానికి ఏం మందు కొట్టాలి ఎట్లా ఈ తెగుళ్ల నుంచి నివారించి వాళ్ళ పెట్టుబడి వాళ్ళకి వచ్చే రకంగా ఎట్లా చేయాలనేటువంటి ఆలోచనే లేదు ఒక దిక్కు రైతులకు గిట్టుబాటు ధర కల్పేలే వరికి ఇట్లా వరేస్తే ఊరే అన్నారు మిర్చి వేస్తే ఇట్లాంటి రోగాలు వస్తే హార్టికల్చర్ లేదు ఈ అగ్రికల్చర్ లేదు ముఖ్యమంత్రి లేరు ఏమన్నంటే 5000 రూపాయలతోటే పెట్టుబడితోటే మొత్తం బతుకులు బాగుపడతాయి రైతాంగం సంతోషంగా ఉన్నారని ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు 1000 ఎకరాలు 500 ఎకరాలు 100 ఎకరాలు ఈ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కాంచి భూమి అంతా కూడా కేంద్రీకృతం చేసుకుంటున్నారు ఒక దగ్గర కబ్జా చేస్తున్నారు గతంలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 ఎకరాలు ఉన్నప్పుడు పంచిరు ప్రజలకు ఆ పంచిన భూములలో ఉన్నటువంటి కాస్త కాలాన్ని కూడా తీసేసి ఇవాళ అధికారంలో ఎవరుంటే పెత్తనం ఎవరుంటే వాళ్ళ చేతుల్లోకి మళ్ళీ భూమి అంతా ఇచ్చేస్తా ఉన్నారు అనుభవదారుని యొక్క కాలం తీసేసారు కాస్త కాలం తీసేసి
పాపం ఎలాంటి హక్కు లేకుండా చేసి వాళ్ళ రైతులను కూడా విభజించిన చరిత్ర, ఉద్యోగులను విభజించిన చరిత్ర ఎవరికైనా ఉంటా టిఆర్ఎస్ రైతులకు రైతు బంధు ఇస్తా అని చెప్పి కౌలు రైతుకు లేదు, ఆ మా దగ్గర పోడు రైతులకు లేదు, పట్టా ఉన్నోళ్ళకు లేదు, పట్టా లేనోళ్ళకు లేదు. పట్టాలు ఉన్న రైతులు ఎన్నిళ్ళకు ఎంత మంది ఉన్నారు ఇవాళ? పట్టా ఉన్నోళ్ళకేమో పెట్టుబడి, పట్టా లేని రైతా కాదా, కష్టపడతాందా కాదా చూడు. కొంతమంది పట్టాలు లేవా? నువ్వు ఇచ్చే 5000 ఈ ఎకరం పెట్టుబడికి 100000 రూపాయలు పెట్టిండి, మిర్చికి 100000 రూపాయలు పెట్టిండు, కానీ ఇవాళ ఏం లాభం లేదు. మీరు ఇచ్చేటువంటి 5000 వడ్డీకే పోతుంది, ఏది రుణమాఫీ జరగక దానికి వచ్చేటువంటి వడ్డీకే పోతుంది. ఎక్కడ సంబరాలు చేసుకుంటున్నారు? నిజంగా కొంచెమైనా సిగ్గుపడాలి. మీ సంబరాలను రైతుల సంబరాలుగా ముద్ర వేసి రైతులందరూ బాగున్నారు బాగున్నారని భ్రమ కల్పించి తద్వారా పాజిటివ్ వేవ్ అని క్రియేట్ చేసుకుందామని చూస్తున్నా. పాజిటివ్ లేదు, నీకు పాడగట్టే వేవ్ వస్తుంది. ప్రజలు ఈ ప్రభుత్వానికి పాడగడతారు. ఇవాళ రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, అసలు చరిత్రలో ఉద్యోగుల ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు లేవు. ట్రాన్స్ఫర్ల కోసం వాళ్ళు కూడా ఇవాళ బదిలీల పేరుతో బలైపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సంబరాలు మానుకొని ఈ రైతాంగ సమస్య అర్థం చేసుకుని ఇవాళ మిర్చి రైతులకు, అదే విధంగా వరి చూస్తే వరేస్తే ఊరే అన్నాడు ముఖ్యమంత్రి గారు. 100 ఎకరాల్లో వరేసాడు, మొత్తం వీడియోలు బయటకు వచ్చినాయి. వాళ్ళకంటే ఊరంతా ఉల్లిగడ్డద్దన్న గారు మనకొద్దన్న అనే సామెత నడుస్తుంది ఇప్పుడు. దాన్ని ఇవాళ మిల్లర్ల కాడి తీసుకపోతే, ఇన్ని కష్టపడి మిల్లర్ల కాడి తీసుకపోతే 15 కిలోలు 12 కిలోలు కట్ చేస్తే ప్రభుత్వం కనీసం ఒక మిల్లర్లతో రివ్యూ పెట్టి ఎందుకు కట్ చేస్తున్నారు, కొనుగోలు సెంటర్ కాడ కొన్నాక మళ్ళీ మిల్లు కాడ ఎందుకు ఆపుతున్నారు అని మందలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రైతాంగం అర్థం చేసుకోవాలి, ఆత్మహత్యలు కాదు మన తెలంగాణ గడ్డ, పోరాటాల గడ్డ. అనేక పోరాటాల ద్వారా తెలంగాణ కావచ్చు, నిజాం నవాబు కావచ్చు, బ్రిటిష్ కావచ్చు, అనేక ఈ రోజు ఈ స్థాయికి వచ్చిన అంటే దీని వెనక పోరాటాల చరిత్ర ఉంది. ఆత్మహత్యలు చేసుకుంటే మన కుటుంబాలు ఆగమైతాయి.